ఎప్పుడూ నిలకడగా ఉండే విషయం కాదు కొబ్బరికాయ కొట్టి ఒక సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించిన తర్వాత మూవీ టీమ్ అందరూ అది థియేటర్స్ లో విడుదలై మంచి సక్సెస్ ను అందుకోవాలని కోరుకుంటారు కానీ తరువాతి నిమిషం షూటింగ్ లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు ఒక్కొక్కసారి భారీ హంగులు ఆర్భాటాల మధ్య మొదలైన సినిమా అర్ధాంతరంగా ఆగిపోవచ్చు అంతే కాకుండా సగం సినిమా పూర్తైన తర్వాత హీరో లేదా హీరోయిన్ ఆ మూవీ నుండి తప్పుకోవచ్చు ఇవన్నీ మనం ఎంతో సాధారణంగా వినే విషయాలే అయితే ఒక బాలీవుడ్ హిట్ చిత్రం గురించి కూడా ఇటీవల అలాంటి ఒక గాసిప్ వైరల్ గా మారింది బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఎక్కువ శాతం కమర్షియల్ సినిమాలోనే నటించాడు ఆయన చేసిన ఫీల్ గుడ్ సినిమాలు లేదా సోషల్ మెసేజ్ కథలు చాలా తక్కువ అందులో ఒకటి బజరంగ్ భాయ్జాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించింది సల్మాన్ కు ఎంతో సన్నిహితుడైన కబీర్ ఖాన్ అయినా దీనికి కథను అందించింది మాత్రం బాహుబలి రూపకర్త విజేంద్ర ప్రసాద్ ఆయన రాసిన ఫీల్ గుడ్ కథతో కెరియర్ లో బజరంగ్ భాయ్జాన్ లాంటి మర్చిపోలేని హిట్ అందుకున్నాడు సల్మాన్ ఖాన్ అయితే ముందుగా ఈ సినిమాలో హీరోగా ఎంపిక చేసింది సల్మాన్ కాదట ఈ మూవీలో హీరో రోల్ కోసం ముందుగా టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సంప్రదించగా అప్పట్లో తనకు బాలీవుడ్ వెళ్లే ఉద్దేశం లేక ఈ ఆఫర్ ను తిరస్కరించాడట ఆ తర్వాత ఈ అవకాశం హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోషన్ దగ్గరకు వచ్చింది తను కూడా ఆ హీరో క్యారెక్టరైజేషన్ తనకు సెట్ అవ్వదని చెప్పి రిజెక్ట్ చేశాడట ఫైనల్ గా ఆ మూవీ సల్మాన్ చేతిలోకి వచ్చింది ఇందులో భజరంగి పాత్రలో సల్మాన్ నటన ఎంతగా ఆకట్టుకుందంటే ఇంకే హీరో ఆ పాత్ర చేసినా ప్రేక్షకులు అంతగా హిట్ చేసేవారు కాదేమో అనిపిస్తూ ఉంటుంది